ఫ్రెండ్స్ మన విన్నర్స్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఒక కళాఖండం ఒక అద్భుతం మన విన్నర్స్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ భారతదేశ పోటీ పరీక్షల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నూతన టెక్నిక్స్ తోటి చార్ట్స్ డయాగ్రామ్స్ స్కెచ్ మ్యాప్స్ ఇండియన్ మ్యాప్స్ పై చార్ట్స్ బా డయాగ్రామ్స్ ఈ విధంగా అంతేకాకుండా పోటీ పరీక్షలో మీరు ఎదుర్కొనేటటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య ఒక దత్తాంశాన్ని ఒక సమాచారాన్ని విభిన్నమైనటువంటి పుస్తకాలలో విభిన్న రకాలుగా చదవడం దానిని అవాయిడ్ చేయడానికి మనం ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని ప్రామాణికమైనటువంటి విభాగాన్నించి తీసుకుంటూ దానికి కావలసినటువంటి సమాచారాన్ని ఏ విభాగం నుండి పొందామో కూడా మేము వివరణాత్మకంగా మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ప్రత్యేకించి ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే మీరు గతంలో ఎన్నడూ చూడని విధంగా మనం విన్నట్ సెండ్ జోగ్రఫీలో అద్భుతమైనటువంటి డయాగ్రామ్స్ మ్యాప్స్ ఈ విధంగా అనేక రకాల అంశాలను మేము తయారు చేసి మీకు మేము అందిస్తూ ఉన్నాం వాటిని చదివే క్రమంలో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి అంతేకాకుండా గతంలో వస్తున్నటువంటి ప్రశ్నలు ఎలా వచ్చాయి లాస్ట్ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ప్రశ్నలు వస్తున్నటువంటి క్రమంలో ఏమైనా మార్పులు వచ్చాయా దీన్ని బేస్ చేసుకుంటూ మనం రాయబోయేటటువంటి పరీక్షలు ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి సమాధానం వెతికే కార్యక్రమంలో భాగంగా నేను మీ ముందుకు రావడం జరిగింది మన విన్నర్స్ టీమ్ దాదాపుగా భారత రాజ్యాంగం రాయడానికి పట్టినంత సమయం దాదాపుగా ఓ రెండు సంవత్సరాల మీ రామ కృషి ఫలితంగా మన బృహత్తరమైనటువంటి ఈ వినర్స్ ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ గ్రంథాన్ని మీ ముందుకు తేవడం జరిగింది అంతటితోనే మా బాధ్యత తీరిపోకుండా మీకు ఒక సరైనటువంటి మార్గాన్ని దిశను నిర్దేశించడానికి మేము మళ్ళీ మీ ముందుకు ఈ విధంగా రావడం జరిగింది మన మన ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఫోర్టీన్ చాప్టర్స్ వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి సెవెన్ చాప్టర్స్ సంబంధించి ప్రతి అంశం మీకు ఎలా చదవాలి మార్గ నిర్దేశం చేయాలి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేటటువంటి క్రమాన్ని మీ ముందు ఉంచడం కోసం మా యొక్క ఈ ప్రయత్నం ఇక్కడ మనం మొట్టమొదటి తీసుకుంటున్నటువంటి చాప్టర్ ఇండియా లొకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ భారతదేశం యొక్క ఉనికి విస్తరణ ఇందులో భాగంగా చూడండి భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు రకరకాల పేరు పెట్టడం జరిగింది భారతదేశానికి అసలు భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అధికారిక నామం ఏదైనా ఉందా లాస్ట్ టీపీఎస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న చూడండి ఎట్లా వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పేరు జంబు ద్వీపం భారతవర్షం ఇండస్ హిందుస్థాన్ ఈ విధంగా హిందుస్థాన్ అన్నటువంటి పేరు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి ప్రశ్నతో పాటుగా అతడు ఏ దేశానికి చెందినవాడు అన్నటువంటి ప్రశ్న కూడా అడగడం జరిగిందండి ఆ పేరు ఇవ్వడానికి కావలసినటువంటి సందర్భం ఏంటిదో చూడాలి ప్రతిదానికి కూడా ఇవే కాకుండా భారతదేశానికి ఉన్నటువంటి ఇతర పేరే కాకుండా పర్యాయ పదాలుగా కొన్ని పేర్లు పిచ్చుకుంటారు దాని యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషణ లక్షణాల ఆధారంగా ఉదాహరణకు భారతదేశాన్ని గందరగోళ శబ్దాల భూమి అంటారు అలాగే భారతదేశాన్ని ఇంకేమంటారో చూడండి ఏ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై ద పూర్ పీపుల్ అనేటటువంటి ఒక పదాన్ని అంటూ ఉంటారు అలాగే భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహణ స్వరూపం అంటూ ఉంటాం తూర్పు సముద్రాల శ్రీమతి అన్నటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం వాటి యొక్క ప్రత్యేక లక్షణాల ఆధారంగా చూడండి ఈసారి పరీక్ష ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయో ఒక శాంపిల్ తీసుకుందాం ఒకవైపున మనం ఇప్పుడు చెప్పినటువంటి పేరు ప్రపంచ సంగ్రహణ స్వరూపం తూర్పు సముద్రాల శ్రీమతి ఏ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై ద పూర్ పీపుల్ ఈ విధంగా ఒక గ్రూప్ ఇచ్చి ఇంకోవైపున అసలు దాన్ని ఎందుకు అనవలసి వచ్చింది దాని యొక్క ఉనికి ఆధారంగానా దాని భాషా వైవిధ్యత ఆధారంగానా దాని యొక్క భౌగోళిక వైవిధ్యత ఆధారంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేదరిక ఆర్థిక అసమానతల ఆధారంగా అని మ్యాక్సి ఫాలోయింగ్ అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకండి మనం చేసినటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి పని ఏదైనా ఉందంటే మనకు కావలసినటువంటి అన్ని రకాల సమాచారాన్ని సమగ్రంగా ఇక వేరే అవసరం లేని విధంగా ప్రతి అంశాన్ని ఏది వదలకుండా మేము మీ ముందు ఉంచడం జరిగింది దాన్ని మీరు ఎలా వినియోగించుకోవాలి అన్నదాన్ని చెప్పడం కోసమే ఈ యొక్క ప్రయత్నం ఇక్కడ చూడండి భారతదేశంలో ఉన్నటువంటి ద్వీపకల్పాలు ద్వీపం అంటే ఏంటి ద్వీపకల్పం అంటే ఏంటి కచ్ ద్వీపకల్పం కత్తేవాడ ద్వీపకల్పం అంతేకాకుండా కోలాబా ద్వీపకల్పం దక్కన్ ద్వీపకల్పం ఇక ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే మామూలుగా ద్వీపకల్పము లేదా ద్వీపం అనగానే మృతపర్వతం అనగానే దానికి రిలేటెడ్గా వరడిలో ఉన్నటువంటి ఇతర అంశాలను కూడా మనం ప్రస్తావించడం జరిగింది సాధారణంగా భారతం ఏమంటూ ఉంటాం సబ్ కాంటినెంట్ భారత ఉపఖండం అంటాం భారత ఒక్కడైనా ఉపఖండం కాదండి భారత లాంటి ఉపఖండాలు మరికొన్ని ఉన్నాయి ప్రపంచంలో అవి ఏవో కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం భారతదేశం ఒక్కడే కాదు ఉపఖండం స్కాండినేవియా అలాంటి వాటిలో ఒకటి ఇండో చైనా అలాంటి వాటిలో ఒకటి అవి కూడా ఉపఖండాలే సో మనం ఈ టెక్నిక్ని కూడా ఉపయోగించడం జరిగింది ఉపఖండ ద్వీపకల్పాలు ఎక్కడ ఉన్నాయి వాటికి ఒక డయాగమిటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం చూడండి కచ్ ద్వీపకల్పానికి కతివాడ ద్వీపకల్పానికి మధ్యలో ఉన్నటువంటి సముద్ర భాగం ఏది కచ్ ద్వీపకల్పం ఉత్తరాన ఉన్నటువంటి చిత్తడి భూమి రేవి ప్రధాన భారత భూభాగానికి మధ్యలో ఉన్నటువంటి ఈ జలభాగాన్ని ఏమంటాం ప్రతి అంశాన్ని సూక్ష్మ స్థాయిలో వివరించేటటువంటి ప్రయత్నం వినర్స్ ఇయన్ జాగ్రఫీ ఇక్కడ చూడండి భారతదేశ ఉపఖండం యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఉనికి స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా హిందూ మహాసముద్రంలో మహారాణిగా తూర్పు సముద్రాల శ్రీమతిగా రెండు అద్భుతమైనటువంటి జలసంధుల మధ్య హార్మరోజ్ మలక్క జలసంధి మధ్యలో దక్షిణాసియా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉనికిలో మన భారతదేశం చూడండి దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు సముద్రాలు మార్గాలు అన్ని అంశాలను మనం మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ లొకేషన్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రతి అంశము మీకు ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశమే దేన్ని వదలయకండి ఇక్కడ ఇవ్వబడినటువంటి సింధు శాఖ హార్మరోజ్ జలసంధి మలక్కా జలసంధి బంగాళాఖాతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మలేషియాకు మధ్యలో ఉన్నటువంటి సముద్రం అండమాన్ సముద్రం మన్నార్ సింధు శాఖ బాబ్ ఎల్ మండీ మ్యాప్ రీడింగ్ ద్వారా కంటెంట్ ను గుర్తుంచుకునేటటువంటి ఒక టెక్నిక్ భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దులు అక్షాంశ పరంగా రేఖాంశ పరంగా చిట్ట చివరి ప్రాంతాలు అన్నిటినీ ఒక మీకు ఒక ఇమేజ్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం మధ్యదో ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం మధ్యదో చిట్ట చివరి ప్రాంతాలు ఏమున్నాయి కర్కట రేఖ ఇక్కడ పోయేటటువంటి కర్కట రేఖ ఇక్కడ ఉన్నటువంటి ఎనభై రెండు డిగ్రీల రేఖాంశం ప్రతి సమాచారాన్ని మీకు ఇలా చూస్తూ పట అధ్యయనం ద్వారా చేయండి అక్షాంశానికి సంబంధించినటువంటి ఉనికి కూడా మీకు పదే పదే అడుగుతూ ఉంటాడు భారతదేశంలో ఉన్నటువంటి ఇది కూర్చోండి రాష్ట్రాలు అన్నటువంటి ఒక రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు చూడండి ప్రశ్న ఏంటొచ్చాయో మీరు ఖచ్చితంగా విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు పటం చదవమని చెప్తున్నాను పటం ద్వారా జాగ్రఫీ చదువుదామని చెప్తున్నాను ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం లాస్ట్ యూపీఎస్సి ఎగ్జామ్లో వచ్చినటువంటి సివిల్ సర్వీస్ లాస్ట్ ప్రీమ్స్ వచ్చినటువంటి ప్రశ్న చూడండి గౌహతి నుండి ఇక్కడ ఉన్నటువంటి క్యాల్క్యులేట్ చేయడానికి నువ్వు కనిష్టంగా ఎన్ని గుండా ప్రయాణం చేయగలుగుతావు కనిష్టంగా మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ నీకు భారతదేశ రాజకీయ పటం అవగాహన లేకపోతే ఈ ప్రశ్న చేయడం సాధ్యం కాదు నువ్వు అంటే ఖచ్చితంగా కనిష్టంగా ఎన్ని రాష్ట్రాలు దాడుతున్నావు చూడు అలాగే చూడండి పోయినసారి అడిగినటువంటి ఈ రాష్ట్రం రాజస్థాన్కు సమానమైనటువంటి ఉనికిలో ఉండి గమనించండి బాగా రాజస్థాన్కు సమానమైనటువంటి ఉనికిలో ఉండి అటవీ విస్తీర్ణంలో ఎనభై శాతం కన్నా ఎక్కువగా కలిగి ఉంది ఆన్సర్ ఏంటిది వెరీ డేంజరస్ మామూలుగా మీరు ఏమనుకుంటూ ఉంటారంటే ఢిల్లీ ఉంది హైదరాబాద్ ఉంది బాంబే ఎక్కడ ఉంది తెలిస్తే సరిపోతుంది లేదు కాశ్మీర్ శ్రీనగర్ తగిలిస్తే సరిపోతుంది అనుకుంటారండి కాదండి వెరీ డేంజరస్ సెక్టార్ మీరు కళ్ళు మూసుకున్నా కూడా భారతదేశ పటం ఒక క్రమానుగత శ్రేణిలో మీకు కళ్ళ ముందు ఉండాలి అలాంటప్పుడు మీకు దీన్ని బేస్ చేసుకుంటూ రాజకీయ పటాన్ని బేస్ చేసుకుంటూ కొండలు పర్వతాలు పీఠభొమ్మలు నదులు ప్రాజెక్టులు ఆ తర్వాత వచ్చేటటువంటి వ్యవసాయము మృతికల విస్తరణ రవాణా అన్నిటికీ బేస్ ఈ మ్యాప్ అండి ఎన్ని రకాలుగా అయినా సరే ప్రశ్న మారుతూ ఉంటుంది భూపరివేషిత రాష్ట్రాలు అంటాడు మధ్యప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు లేనిది ఏది అంటాడు అలాగే అటు పాకిస్తాన్తోనూ ఇటు చైనాతోనూ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం అని అంటాడు ప్రశ్న ఎలాగైనా అడగడానికి స్కోప్ ఉందండి రాష్ట్రం అడిగినటువంటి ప్రశ్న చూడండి ఈ సన్న రాష్ట్రాల మీద అడిగాడు ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి బంగ్లాదేశ్తో సరిహద్దు లేదు అన్న ప్రశ్న అడిగాడండి ఆప్షన్ మేఘాలయ త్రిపుర మిజోరాం మణిపూర్ ఇచ్చాడు వెరీ డేంజర్ అండి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఆరు లేదా ఏడు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక రాష్ట్రంతోనే సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు విదేశాలతో సరిహద్దు ఉన్నటువంటి నెంబర్స్ ఇవన్నీ కూడా సో మొత్తం మీద మనకు ఈ పటం మనకు చక్కటి అవగాహన ఉండాలి అలాగే తీర ప్రాంతం పశ్చిమ తీరం తూర్పు తీరానికి సంబంధించి కేంద్ర ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులు ప్లస్ ఇక్కడ వివాదాలు డిస్ప్యూట్స్ భారతదేశానికే కాదు సాధారణంగా ప్రపంచ దేశాలన్నిటి కూడా తన సరిహద్దు దేశాలతోటి కొన్ని వివాదాలు ఉంటాయి కొన్ని పరిష్కరించబడుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు అలా సాధ్యం కాకపోవచ్చు మనకు ఉన్నటువంటి వివాదాలు ఈ మధ్య కాలంలో ఎగ్జామినరు ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తున్నటువంటి అంశం ఇదే అండి చికెన్ ఎక్కి మీద ప్రశ్న అడిగాడు చికెన్ ఎక్ మీద ఇక్కడ ఉన్నటువంటి చికెన్ ఎక్ మీద అలాగే నేపాల్తో ఉన్నటువంటి వివాదం గురించి అడిగాడు అవునండి నేపాల్ కాదాపాని వివాదం ఏ ఇతర దేశంతో భారతదేశానికి కాదు అని అడిగాడు గల్వాన్ లోయ సంఘటన రీసెంట్గా జరిగినటువంటి గల్వాన్ లోయ సంఘటన చికెన్ నెక్ ఇవన్నీ కూడా మనకు బార్డర్స్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అవన్నిటి కూడా మీకు దయగ్నం మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా సో జాగ్రత్తగా వాటిని ఏ దేశంతో ఏ ప్రాంతం మీద వివాదం ఉంది వాటికి మనం కలర్ ఇమేజ్ కూడా ఇచ్చాం చైనాతో ఉన్నవాడికి ఒకసారి పాకిస్తాన్తో ఉన్నటువంటి అలాగే నేపాల్తో ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాలు మొత్తం డయాగ్రామ్ని మీ ముందర ఉంచుతున్నాం అలాగే సక్రీక్ వివాదం సమాంత అంటే ఏంటి సాస్రీక్ అంటే ఏంటి ఏ రెండు దేశాల మధ్య ఉంది ఎందుకు ఈ మధ్య గొడవ స్టార్ట్ అయింది వాటికి అసలు ఈ దైన యొక్క ఇదిగోండి ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు అంగీకరించడం లేదు ఈ ప్రాంతాన్ని ఈ గీతను ఈ అంశాలన్నిటి కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటి మీద ఎగ్జామినర్ పదే పదే ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారం అధికారిక సమాచారం తీసుకున్నాం మనం గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మొత్తం తీరం పేరేంటిది తీర పొడవేంటిది అందులో ఉన్నటువంటి స్పెషల్ వీటి మీద ప్రశ్నలు అడుగుతున్నా అండి ఇదిగో ఈ స్పెషల్ ఐటమ్స్ మీద అత్యధికంగా బ్యాక్ లాగ్స్ బ్యాక్ వాటర్స్ కాయల్స్ ఉన్నటువంటి తీర ప్రాంతం ఏది అత్యధిక బీచ్లు కలిగి ఉన్నటువంటి తీర ప్రాంతం ఏది ఇక స్పెషల్ క్యారెక్టర్స్ మీద ప్రశ్నలు బాగా అడుగుతున్నాయండి పదే పదే అడుగుతున్నాడు దత్తాంశాలు కొంచెం తీరేక పొడవు మన ఏపీ గుజరాత్ వన్ టూ ఎనఫ్ కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా నేర్వండి చాలా చాలా సందర్భాలు వాటి మీదనే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు తీర ప్రాంతానికి సంబంధించినటువంటివి అండమాన్ నికోబార్ ద్వీపాలు రాష్ట్ర గండి ప్రశ్న అండమాన్ నికోబార్ ద్వీపాలు ఈ ద్వీపాలు ఈ పర్వతాల యొక్క కొనసాగింపుగా ఏర్పడ్డాయి అవునండి అర్కన్యోమా పర్వతాలు సముద్రంలో విస్తరించే క్రమంలో ఏర్పడినటువంటి పర్వతాలే అండమాన్ నికోబార్ ద్వీపాలు ఇప్పుడు చూడండి అండమాన్ నికోబార్ ద్వీపాలు డాస్ ఆప్షన్ ఏ లావా ద్వీపాలు ఆప్షన్ బి ఖండాత ద్వీపాలు ఆప్షన్ సి పర్వతోద్భవ ద్వీపాలు ఆప్షన్ డి లగూన్స్ ఆన్సర్ ఏమవుతుంది పర్వతోద్భవ ద్వీపాలు అవి ఎలా పుట్టాయి అసలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చాలా సందర్భాలు మీకు ఒక సందిగ్ధం ఏర్పడుతూ ఉంటుంది రకరకాల పుస్తకాలు రకరకాల సమాచారం ఉంటుంది సో మనం అలాంటి డిస్ప్యూట్స్ ఉండి ఇబ్బందికరమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు మనం ఎంచెక్క ఎన్సీఆర్టీ నుంచి సమాచారాన్ని తీసుకున్నాం సో ఎన్సీఆర్టీ అనేటటువంటి సందర్భం ఏమవుతుందంటే వివాదం వచ్చినప్పుడు ప్రామాణికంగా మనం తీసుకునేటటువంటిది ఎన్సీఆర్టీ నుంచి తీసుకుంటాం సో ఎన్సీఆర్టీ నుంచి ఆ నెంబర్ను టోటల్ నెంబర్ ఆఫ్ ఫైనాన్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటి సమాచారాన్ని మనం ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్నాం ఎన్సిఆర్టీ అండమాన్ వెబ్సైట్ ఒక రకమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది మినిస్టర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సమాచారం ఇస్తున్నప్పుడు కొంత వివాదం ఉన్నప్పుడు మనం ఫైనల్గా మనం తీసుకుంటున్నటువంటి సమాచారం ఎన్సీఆర్టీ నుంచి కూడా కొన్ని తీసుకున్నాం దానికి సోర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ కే ఇన్ కేస్ రేపు మనకు మనం ఎగ్జామ్లో మనం కోరుకున్నటువంటి ఆప్షన్ లేకపోతే మనం ఎన్సీఆర్టీలో ఇది ప్రామాణికంగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం అధికార దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా అండమాన్ నికోబార్ ద్వీపాలు ఒక ఫ్యాక్ట్ షీట్ తయారు చేశాం దానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న అంశాన్ని అధికారిక భాష ఇదే కాకుండా అద్భుతమైన సమాచారం ఇంకా ఇవ్వడం జరిగింది చూడండి అండమాన్ గ్రూప్స్ నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ లిటిల్ అండమాన్ కార్ నికోబార్ నాంగ్కౌరీ గ్రేట్ నికోబార్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ప్రతి సమాచారాన్ని నేను మీకు స్వయంగా తయారు చేసినటువంటి ఎక్కడా నుంచి తీసుకోబడినటువంటివి కాకుండా మేము తయారు చేసినటువంటి కార్టోగ్రాఫిక్ టెక్నిక్స్ తోటి మేము తయారు చేసినటువంటి మ్యాప్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇలాంటి మ్యాప్స్ ప్రతి చాప్టర్లో మీకు అవసరమైనవన్నిటిని మేము పొందుపరచడం జరిగింది ఎంతో శ్రమకోర్చి ఇక్కడ చూడండి మనం ఉత్తర అండమాన్ మధ్య అండమాన్ సౌత్ అండమాన్ లిటిర్ అండమాన్ ఈ చానల్స్ వాటిలో ఉన్నటువంటి పీక్స్ అక్కడ ఉన్నటువంటి వాల్కానిక్ మౌంటాన్ వాల్కానిక్ మౌంటైన్స్ ఎన్ని ప్రశ్నలు అడిగాడు చూడండి ఈ ఒక్క విభాగం మీద నార్కొండం ఏ అండమాన్ నికోబార్ ద్వీపానికి తూర్పు వైపున కలదు సేమ్ బారన్ అంటే ప్రశ్న అడిగాడు ఉత్తర అండమాన్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అది కూడా ఇచ్చాం చూడండి మనం ఇక్కడ దక్షిణ అండమాన్ ఇదిగో అలాగే చానస్ నార్త్ సెంటినల్ సౌత్ సెంటినల్ ఈ మధ్య అడిగినటువంటి ప్రశ్న చూద్దాం భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఇండోనేషియా ద్వీపం ఏది సుమత్ర గ్రేట్ నికోబార్ను సుమత్రను వేరు చేస్తున్నటువంటి చానల్ ఏది గ్రేట్ ఛానల్ అలాగే టెన్ డిగ్రీ ఛానల్ దేన్ని వేరు చేస్తుంది డంకన్ ప్యాసేజ్ ఏ రెండు భూభాగాల మధ్య కలదు ప్రతిదీ ప్రశ్న అండి అందుకోసమే చూడండి ఇంత ఇంత చక్కటి చిత్రాన్ని మీ ముందుంచాను ప్రతి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి ద్వీపంతో సహా ఇది ఏ డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నటువంటి అంశంతో సహా ఉనికి నుండి ఉనికి నుండి పైన ఉన్నటువంటి కోకో ద్వీపాలు మయన్మార్ వద్ద ఉన్నటువంటి అక్కడి దాకా ప్రతి చాప్టర్ ఇలాంటి సమాచారాన్ని మీకు ఇవ్వదు ప్రతి చాప్టర్ కాబట్టి మీకు అధ్యయనం ఇక నా మీద నడకే హ్యాపీగా సాగిపోవాలి జాగ్రఫీ ఉంటే జాగ్రఫీ అంటే ఉండేటటువంటి భయం పోవాలి జాగ్రఫీ ఆసక్తిదాయకంగా మారిపోవాలి దాన్ని మిగిలినటువంటి ఇతర సబ్జెక్టులకు మీరు అనుసంధానించుకోవాలి జాగ్రఫీని చరిత్రకు జాగ్రఫీని అర్థశాస్త్రానికి జాగ్రఫీని రాజకీయ శాస్త్రానికి వినియోగించుకుంటూ ప్లస్ ఈ జాగ్రఫీని ప్రపంచ వర్తమాన అంశాలలో జరిగేటటువంటి మార్పులకు కూడా మీరు వినియోగించుకోవాలి ఈసారి వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ వాతావరణ మార్పుల పైన వచ్చినటువంటి వ్యక్తులకి ఇవ్వడం జరిగింది ఫిజిక్స్కి సంబంధించి మన శీతోష్ణ స్థితి పాఠంలో ఉన్నటువంటి అంశాన్ని చదువుతున్నప్పుడు అసలు శీతోష్ణ స్థితిలో ఏ మార్పులు వచ్చాయి అక్కడ ఉన్నటువంటి ఆ వర్తమాన అంశాన్ని మీరు కంపేరిజన్ చేసుకోవాలి సమన్వయపరచుకోవాలి అలాగే లక్షద్వీపాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ విధంగా దాదాపుగా ప్రతి చాప్టర్లో సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మొత్తం పద్నాలుగు ఇండియన్ జాగ్రఫీ ఉన్నటువంటి ఫోర్టీన్ చాప్టర్స్ వర్డ్ జాగ్రఫీ ఉన్నటువంటి సెవెన్ చాప్టర్స్ మొత్తం ప్రతి చాప్టర్కు మీకు ఇలాంటి ఒక షార్ట్ వీడియో మీకు హౌ టు ప్రిపేర్ హౌ టు యూజ్ ద డయాగ్రామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ప్రజెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక నివేదికను మీ ముందు ఉంచుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్